శ్రీనివాస్ గారు ఏమన్నారంటే బీసీల ఓట్లు లాక్కుంటున్నారన్నారు, కాదు డబ్బు కమ్ముడుపోతున్నారంటే మీరు ఏమంటారు? బీసీల ఓట్లు అమ్ముకోవడం కాదండి, ఇంకోటి ఏంటంటే ఒకటి, ఇప్పుడు ఇంతకుముందు అన్న శ్రీనివాస్ బాబు అన్న చెప్పినట్టు చదువు లేక ఏదో కొత్త గొప్ప ఇస్తారు కదా, వాగ్దానాలు ఇస్తున్నారు వీళ్ళు నీతిమంతవంత నాయకులు, ఈ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం తెచ్చిందనే వాళ్ళలో 70 సంవత్సరం ఓట్లు వేసిందని. ఇప్పుడు బీసీ వచ్చిండు, బీసీల మీద ఆయన గెలిచిండు, ఆయన బనియా అంటే కోమటి అనుకుంటానండి, అక్కడ బనియా అంటే కోమటి, బనియా అంటే కోమటి అండి, బీసీ అయితే కాదు నందన. నేనేమంటున్నంటే ఓటు అమ్ముకుంటున్నారు బీసీలు లేకుంటే ఎస్సీలు ఎస్టీలు వీళ్ళు అమ్ముకోవడం పోయటోలే కదా అనే కోణంలో ఇప్పుడు మీడియా కూడా కొంత ఇదైతే పైసలకు అమ్ముడుపోతారు ఏమన్నది, బీసీలు ఉసిరికాయలాగా ఊసిపోతారని. ఉసిరికాయలాగా ఊసిపోతలేదండి, ఒక్కొక్క ఉసిరికాయని దగ్గర చేస్తున్నాం ఇప్పుడు బీఎల్ఎఫ్గా. ఎస్, కుల సంఘాల వారిగా ఏం చేస్తున్నాం ఇప్పుడు, మాదిగా చాకలి, ఇంతకుముందు గతం ఇప్పుడు అన్న చెప్పినట్టు మాదిగా చాకలి, మంగలి చాకలి, లేకపోతే అందులో ఉన్న కుమ్మరి మంగలి, ఇవన్నీ కుల సంఘాలందరూ ఒక్కొక్కటిగా దగ్గరికి చేద్దామని చూస్తున్నాం. ప్రత్యామ్నాయము ఎప్పుడైనా కూడా ఏమవుతుందంటే తెలంగాణ సమాజంలో నిజంగా ఇంత ఉత్తన రావాల్సిన పరిస్థితి ఎందుకు పడ్డదంటే నీళ్లు నిధులని. ఎప్పుడైతే మన అస్తిత్వం కోల్పోతున్నామని ప్రజలకిట్ట తెలియజేసినామనుకో, కేసీఆర్ కొట్టుకోపోతాడు, ఈ కాంగ్రెస్ కొట్టుకోపోతుంది, లేకపోతే టీడీపీ చంద్రబాబు నాయుడు కొట్టుకోపోతారు, బీజేపీ లక్ష్మణ్ కూడా ఉన్నా కూడా, బీసీలుగా ఉన్న లక్ష్మణ్ కూడా ఉన్నా కూడా కొట్టుకొని పోతారు. అది చేత నేను చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, మాకేమీ 100 సంవత్సరాలు లేవు, ఇప్పుడు ఉనుకుతలేము ఇప్పుడు ఇంకా. ఎందుకంటే ఈ యువతరాన్ని చెప్పాలి, ఇప్పుడు నిజంగా ప్రైవేట్ సెక్టర్స్లో ఇప్పుడు యూనివర్సిటీలు వచ్చిన తర్వాత 100,000 రూపాయలు ఈరోజు అవుతున్నాయి. రిలయన్స్ యూనివర్సిటీ వాళ్ళు పెట్టిన దాంట్లో 1,00,000 అవుతున్నాయి. ఈరోజు ప్రైవేట్ సెక్టర్లో ఏ యూనివర్సిటీకి పోయినా కూడా మెడికల్ ఇవ్వాలనుకున్నా కూడా ఒక మెడికల్ కాలేజ్ సీటు రావాలా, మెరిట్ రాకపోయినా తీసుకోవాలంటే 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు 7 కోట్లు. ఇప్పుడు చాలా అందులో కూడా లొసుకులు జరిగినాయి, అనేక వ్యాసాలు రాస్తున్నాయి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటుందంటే ఈ విషయాలను చూసుకునే వారికి ఏమైతే వాడు వచ్చింది కదా చేసేద్దాం ఏమన్నది అంటే ఓటు చేతని లేక అంటే ప్రజలకు ఈ ఎన్నికల కమిషన్ కూడా ఏం చేస్తున్నా అంటే నామమాత్రం కనబడుతున్నా. నిజంగా చెప్పాలంటే 50,00,000 రూపాయలు వంచుతుంటే కళ్ళు లేవా నాగిరెడ్డి, ఇప్పుడున్న నాగిరెడ్డి కమిషనర్ కానీ ఇంతకుముందు రజక ఆయన పేరు ఉన్న ఎన్నికల కమిషన్ ఎంత మంచిరు, నా నియోగవర్గంలో శాతగల్లా 3,000 బండ్లు పంపించారు ఒక మండలానికి, పబ్లిక్ దొరకడానికి 3,000 మండలాలు పంపించింది. ఇంట్లో లొసుకులు ఉన్నాయి, ఇంట్లో టీఎన్ సెషన్ లాగా వస్తే బాగుంటుంది, ఇంకా వస్తారు రేపు పొద్దుగాల రారని కాదు. ఎప్పుడైనా కూడా ఆ వివక్ష గురై ఒకటేసారి లేస్తుంది ఖచ్చితంగా, అది లేసే టైం వస్తుంది. ఆ లేచే వచ్చిన కాళ్ళకాళ్ళు ఉంటారు వీళ్ళంతా లీడర్లు అంతా. ఆ రోజు యువత ముందుకు వస్తుంది, ఇప్పుడు జేఎన్యూలో ఎట్లయితున్నాయి, ఇప్పుడు వీళ్ళ బూటక మాటలకు లేకుంటే తాటాటు చప్పళ్లకు రోడ్ల మీద కూర్చొనేది, అరుగుల మీద కూర్చొని గప్పాలు కొట్టుకుంటే గప్పాల రాయలేరు ఈ కొడుకులంతా. నేనేమంటున్నానంటే ఈ వాడు మాట్లాడడం ఏంటంటే ఎస్ ప్రజలను ఎట్లా మోసం చేస్తున్నారు, ఈ ప్రజలను మోసం చేసే నాయకులను ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు. ఓటు అమ్ముకుంటున్నానని వాళ్ళ మీద బదలా అని చెప్పి ఏం చేస్తున్నారంటే వాళ్ళను ఇట్లా నీచంగా కిందికి చూపెట్టాలని చూస్తున్నారు, కానీ ఓటు అమ్ముకుంటలేరు చూస్తున్నారు వాళ్ళను. వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లున్నాయి, 100,00,000 కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తారు ఈ కొడుకులు వచ్చిన్నారు. ఏంటండి ఇంటికే పంపిస్తారు డైరెక్ట్ బాటిల్ ఫుల్ బాటిల్, అప్పుడు ఎస్కేప్ ఉంటుండే, ఇప్పుడు ఏం చేస్తున్నాం సిగ్నేచర్. తాగేటోడు ఉన్నప్పుడు పాలకుడే తాగేటోడు ఉన్నప్పుడు కింద ప్రజలు తాము తాగుబోతులు కాకపోతే ఏమవుతారండి, ఓట్లను ఉన్నది ఒకటి ఒక చిన్న విషయం. ఎస్ మేము అందుకే బీఎల్ఎఫ్గా ఏం చేస్తున్నామంటే డెఫినెట్లీ 100% యువత ముందుకు వస్తుంది, ఆ యువత తెలుసుకుంటున్నది. ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ లేవు, చట్టసభల్లో ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ కల్పిస్తే యువత ముందుకు పోగలదు, అవునా లేదా? నేను డల్లాజ్ చేస్తా, నేను అమెరికా లాగా చేస్తా, ఇది సింగపూర్ లాగా చేస్తా, లేకుంటే అది చేస్తా ఇది చేస్తా అంటారు కానీ తప్పిస్తే అంతకన్నా మించి ఏం లేదు. రోడ్లు వేసినంత మాత్రాన డెవలప్మెంట్ అనుకుంటున్నారు వీళ్ళు అంతా, కానీ రోడ్ వేస్తే అది 5 సంవత్సరాలు ఉండాలా, 25 సంవత్సరాలు ఉండాలా, 30 సంవత్సరాలు ఉండాలి, ప్రజలకు అర్థమవుతున్నది 5 సంవత్సరాలు లేక ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు కాంట్రాక్టర్లను.
వాడు రోడ్డు చక్కగా వేయకపోతే మోరి చక్కగా వేయకపోతే అడుగుతున్నారు. ఎందుకంటే అడుగుతున్నారు వాడిని. అంటే మేము మొన్న మున్సిపల్ ఎన్నికలంటే అడగాల్సిన అవసరం ఉంది. మొన్న మున్సిపల్ ఎన్నికలనే మేము ఒక ఆయనకు రజకునికి మంగళవులకు వాళ్ళకి ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ అన్నది. ఒక్కరికి కాదు ఇవ్వాల్సింది. మేము శాతం 56% ఉంది ఇడ, 56%కు 56% రావాలి. మొన్న ఎన్నికల కమిషన్ దగ్గర కొట్లాడితే రిజర్వేషన్స్ వచ్చినాయి, 23 నుండి 33 వచ్చినాయి. అది ఎక్కడికే గుంజిచ్చిర్రు. ఎస్సీ ఎస్టీలకే దామాష అది కూడా తీస్తున్నాం, లెక్క తీసి అది కూడా దాన్ని కూడా ముందుకు పెడతాం. అది ఖచ్చితంగా మాకు రావాల్సిన వాట. ఈ భారత రాజ్యాంగమే చెప్తున్నది, ఆ వాటను అడగాల్సిన బాధ్యత ప్రజల దగ్గర ఉంది. ప్రజలు అడగకపోతే ఇక నాయకులు ఏం చేయలేదు. యువత అడగాలి ఖచ్చితంగా. యువత అడగకపోతే లేదు. రాజకీయ నాయకుడు మీ వార్డులను మీరే మంచి చేసుకోవాలి. లేకపోతే మీ నియోజకవర్గం ఏ హక్కులు అయితే రావాలనో ఆ బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ మొత్తం రావాలి. కానీ ఆ బడ్జెట్ మీరు అడగకపోతే మీకు డెవలప్మెంట్ ఏడు వస్తుంది. ఇప్పుడు అంటున్నాను ప్రతి మండలానికి 100 పడకల ఆసుపత్రి ఏమో చేస్తానని 50 100 అన్నారు. ఇంతవరకు గత లేదు. 20 పడకల ఆసుపత్రి కూడా లేదు. ప్రతి నియోజకవర్గానికి అన్నారు. హాస్పిటల్స్ ఉంటే ఎందుకు వస్తారండి? విద్యాలయాలు ఇట్లా అక్కడ గ్రామీణం అధికార వికేంద్రిక జరగాలనుకుంటాను. గ్రామీణ స్థాయి నుండి జరగాలి. అవునా? గ్రామజ్యోతి అన్నారు. ఎక్కడ పోయింది గ్రామజ్యోతి? తాగుడు జ్యోతి అయింది అది. అదేమంటారు అన్నా, ఇప్పుడు బాలర పక్కన అది పెడతారు కదా, వయన్సుల పక్కన ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారు దాన్ని, అది బెల్ట్ షాప్లో బెల్ట్ జ్యోతి అయింది. అంటే గ్రామజ్యోతి పోయేది బెల్ట్ జ్యోతి అయింది. అంటే ఇప్పుడు ఆదాయం ఏ దాని మీద పడ్డది? దాని మీద పడ్డది, తాగుడు మీద పడ్డది. తాగి ఎవరిని చంపుతున్నారు? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని చంపుతున్నారు. అర్థమైందా? బాగా బలిచిన అగ్రవర్ణాల పార్టీలు, అగ్రవర్ణాలను మంచి ఫుల్ స్కాచ్ పార్టీలు తాగుతారు. మాకేమో షీప్ లిక్కర్ దాపి అవి సారా దాపి సారా అయితే మళ్ళీ ఉద్యమాలు ఏడలేపుతారు, మళ్ళీ కమ్యూనిస్ట్ రేలు వస్తారు. అందరూ చేసిన చెప్తిల్లు పెట్టి 90-30-20 అదేమో నాకు తెలియదు కానీ 90-20-30 ఈ 30-90 తాగి వాడిని మొత్తం రోజు వస్తున్నాం. హాస్పిటల్లో ఎవరు ఉంటున్నారండి? ఆడ గాంధీ హాస్పిటల్ చూడమని ఎట్లుంటారు? గాంధీ హాస్పిటల్ చూడమని ఓసారి ముఖ్యమంత్రి పోయి ఆడ పోయి కళ్ళ ఆపరేషన్ ఆయన ఢిల్లీ పోయి చేపించుకుంటాడా? ఈడ పోయి చేసుకోమని చేసుకుంటారా? చేసుకో. ఒక్క మంత్రి అన్న గాంధీ అనుకుపోతాడా? నిమ్స్ లేకపోతే అపోలో లేకపోతే అదేది యశోద, అంటే వాళ్ళ హాస్పిటల్ కాబట్టి వాళ్ళే పోతున్నారు. కానీ కనీసం నిజంగా చెప్పాలంటే ఎస్ నేను ఈ ప్రజలను కోరుకున్నాను. రేపు బిఎల్ఎఫ్ వస్తే ఖచ్చితంగా మేము అదే అన్నాం, 5 లక్షల రూపాయలు ప్రతి ఇన్సూరెన్స్ కల్పిస్తామన్నాం. ఆరోగ్య శిబిరాల్లో కూడా అవకతవకలు ఉన్నాయి, లేవని కాదు, 1 కోట్ల రూపాయలు దిగమింగుతున్నారు కార్పొరేట్ సెక్టర్లు. ప్రతి ఇన్సూరెన్స్ ఖచ్చితంగా డెఫినెట్లీ 100% ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు. ఈరోజు మనం ఇస్తే వానికి రోగం ఉంటే చెక్ చేయించుకుంటాం. ప్రోగ్రెస్ కార్డు ఇస్తారండి, మార్కులు ఎన్ని వచ్చినాయని చూస్తారు. ఆ మార్కులలో ఈ పిల్లగాని భవిష్యత్తు ఉండాలనుకున్నప్పుడు డెఫినెట్లీ 100% వాని ఆరోగ్య లిస్ట్ కూడా ఉంచాలా. ఇది నూతనమైన విధానాన్ని తీసుకురావాలి. అందుకే బిఎల్ఎఫ్గా మేము ఇవన్నీ పెట్టినాం. ఇవన్నీ సబ్సిడీ ఇవ్వాలి, కానీ సబ్సిడీతో పాటు వానికి ఏం తెలవాలని ప్రజలకు చెప్పాలని అది ఉండాలి. కానీ బానిసలు బిచ్చగాన్లాగా చేస్తున్నారు వీళ్ళంతా. ఆయనకి పోతాడు ఎన్నికలలో పోయి నేను డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నా, నేను బల్లు వేస్తున్నా, నేను గోల్డ్ వేస్తున్నా, పిల్లులు వేస్తున్నా, పందులను వేస్తున్నా, రేపు ఎలకలం కూడా ఇస్తారు మనకి ప్లేగ్ బ్యాగ్ రానికి. ప్లేగ్ లేకుంటే గుడ్ల గుప్పలు కూడా ఇస్తారు ఇప్పుడు ఆయన చూసుకొని అది కూడా కాచుకొని తిన్నాను అంటారు. నేను ఏమంటున్నానంటే అది కాదు. ఎస్ ప్రజలకు ఇవ్వాల్సింది ఏంది అనేది నాయకుడు కరెక్ట్గా ఉంటే డెఫినెట్లీ 100% వస్తుంది. నిజంగా కుల సంఘాలకు ఈరోజు నిజంగా ఏం చేస్తున్నారు? భవనాలను ఇచ్చి భవనాలకు ఏడిచ్చిరండి. ఏదైనా ఒక్క భవనం అనేది తెలియదు. 6 సంవత్సరాలైన టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఒకటి వచ్చిందా? ఎన్నికల స్టంటే మాట్లాడుతున్నారు. ఇంకా అబద్ధాలు నడవవు, ఇక అబద్ధాలు నడవవు. వాళ్ళ ఇంట్లోనే మనమళ్ళు అంటారు. ఇక కొంతమంది అయితే రాజకీయ నాయకులు వాళ్ళని అడతారు, నువ్వేమున్న మాట్లాడుతావు కదా, నువ్వు మాట్లాడితే నేను నోరా పైకాన్న అంటారు. నోరా పైకాన్న అంటారు అంటే తెలంగాణ భాషలో గిట్టనంటే అదే నేను నోరా పైకాన్ రా నాయన గట్ల మాట్లాడుతున్నావు ఏమైనా. ఇవి నాయకులు అట్లా మాట్లాడు. ఎస్ నాటి పుట్టపల్లి సుందరయ్యా, కొంతమంది లీడర్లు కొంతమంది చాలామంది ఉన్నారు. అలాంటి నాయకత్వం రావాలి. ఎస్ నీకు చేస్తా అంటేనే చెప్పు. అలాంటి నాయకత్వాన్ని ప్రజలు ఆదరిస్తారంటారా? డెఫినెట్లీ ఆదరిస్తారు. అది మనం ఏదైనా కూడా ఇప్పుడు ఇక్కడ చూడండి, 10 ఏళ్ళలో ఎగ్జాంపుల్ చెప్పాలంటే చాలామంది ఉన్నారు నాయకులు లేనని కాదు. వాళ్ళు ఏంటంటే ఆ పార్టీ మనువాద పార్టీలు ఉన్నారు కాబట్టి ఆ పార్టీ సిద్ధాంతానికి పోంచిపోస్తున్నారు. అమ్ముడు ఓరా అంటే లే, ఊటరే ఊట్ అంటే ఊట్ లేస్తుడు, బయట అంటే బయట అంటున్నాడు, అట్లా అంటున్నారు. నేను అది కాదు, నేను ఏమంటున్నాను, ఆ నాయకత్వం బయటికి రావాలి. అందుకే రేపు పొద్దున బిఎల్ఎఫ్గా ఎందుకంటున్నంటే బిఎల్ఎఫ్ ఈడ రోజు నిజంగా చెప్పినప్పుడు పెట్టినప్పుడు బయట బుగులు పుట్టుకొచ్చింది. బిఎల్ఎఫ్ పెట్టిన తర్వాత
అరే ఇదేంది మొత్తం ఇది చేస్తారు అననాని వాళ్ళు కూడా అన్నారు దీన్ని ఏమన్నారు బదలామే టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారు వాళ్ళు ఎవడు అమ్ముడు పోయినా ఎవడు ఏడేవన్ దగ్గర కూసునా కానీ బహుజన మాత్రం ఖచ్చితంగా అందరినీ ముందుకు తీసుకుపోవాలనేది దాంట్లో మేము ఖచ్చితంగా కులశుకంగా అన్ని పార్టీలు మాకు బలం లేకపోవచ్చు అన్న చెప్పింది శ్రీనివాస్ బాబు బలం లేదు కేసీఆర్ గారు కూడా ఏది ఉద్యమం చేసేటప్పుడు ఒకడే మీ సార్ కూడా ఉండే ఇంట్లో మీ సార్ కూడా డాక్టర్ గోపీనాథ్ గారు కూడా వీళ్ళందరూ ఉండ్రి కానీ ఉద్యమం రూపమైపోయిన తర్వాత నీళ్లు నిధులు ఏదైతే అన్యాయం ఉండెనో ఆ అన్యాయాన్ని మొత్తం తీసుకొని వచ్చే వరకు ప్రజలంతా ఏకమైంది బహుజనవాదం కూడా వస్తుంది ఇక్కడ కమ్యూనిస్టులు కూడా దగ్గర కావాల్సిన అవసరం ఉంది కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు టీడీపీ పార్టీ బీసీల పార్టీ అని ఎందుకంటారు బీసీలకు సీట్లు ఎక్కువ ఇచ్చింది కాబట్టి బీసీల పార్టీ అంటుంది ఇప్పుడు రాజకీయ అస్తిత్వం ఇచ్చింది టీడీపీ పార్టీ కదా చంద్రశేఖర్ రావుకి ఇచ్చింది కాంగ్రెస్ ఇచ్చిండొచ్చు దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ కుల పార్టీలు అని కొందరు అంటున్నారు కులగజ్జీ మీకుంది కులగజ్జీ ఉంది అవును మాకు కులగజ్జీ ఉంది మొత్తం ఉంది మొత్తం ఈపు మొత్తం కులగజ్జే ఉంది నాయన మీ పేరు వెనుక కూడా కింద పక్కన కులగజ్జీ మీకు లేదా అని అడుగుతా ఉన్నా కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు అంటున్నాయి కుల పార్టీలని మీ పేరు పక్కన కులం లేదా అయ్యా మీ పక్కన రావు ఎల్మా రెడ్డి కమ్మ కాపు ఇవన్నీ లేవా మీకు ఇవన్నీ నేను అవి లేవా మిమ్మల్ని ఏదా ఏ దాని మీద పిలుస్తున్నారు ప్రజలు అరే భారతదేశ దేశమే ప్రభుత్వమే ఇస్తుంది కదా కులం నీ కులం మీద అని సర్టిఫికేట్ ఇస్తుంది కదా కులం ఉన్నట్టే కదా ఇలా దేశంలో లేదని అంటున్నాం కులరహిత సమాజం కోసం పోరాడాల్సిన నాయకులను వాళ్ళ అగ్రవర్ణాలు ఉన్న పేదలు వాళ్ళ కోసం మనం పనిచేయడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు వాళ్ళని కలుపుకుపోయింది సిద్ధాంతం ఎస్ 100% అది డెఫినెట్లీ చేస్తాం అది డెఫినెట్లీ పోతాం అది కింది స్థాయి తీసుకెళ్తాం ఈ రోజు కాకపోయినా రేపు పోతాం మాకు ఇప్పుడే మేము ఎమ్మెల్యే కావాలని ఏం లేదు మేము తయారు చేసి చూపెడతాం యువతను ఖచ్చితంగా మీకు ఎవరైతే అగ్రవర్ణాల పార్టీలు ఉన్నాయో ఆ పార్టీల దుమ్ము తెలివడికనే ఈరోజు బీఎల్ఎఫ్ పార్టీ పెట్టినాం బీఎల్ఎఫ్ ఈరోజు ఏదైతే ఫ్రంట్ ఉందో ఆ ఫ్రంట్ అందుకే పెట్టిన దుమ్ము తిద్దామని ఇలా ఏమి ఇన్ని రోజులు పట్టుకున్న దుమ్ము మొత్తము ఊరు జాడకట్టలు పెట్టి మొత్తం ఆడవాళ్ళని పెట్టి ఊడిపిస్తాం మొత్తం ఏడికాడికి ఊరుకునేటోళ్ళం కాదు ఎట్టి పరిస్థితుల వీళ్ళని ఖచ్చితంగా నిలదీస్తాం ఉలం లేదని ఉటిగా చెప్పి ఉటిగా కాలిపీలు ఉటి చేసి మీద మాట్లాడేటోళ్ళం చాలామందిని చూసినాము ఇట్లా ఇది ఉన్నది ఈ దేశమనే 100% డిఫరెంట్ కుల సంఘాలను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఎన్ని రోజులు బానిసలుగా మారుతారు నాకు అది ఏంటి ఇది ఏంటి అని అడగకండి అడగాలి లేదని కాదు కానీ రాజ్యాధికారం అనేది అది కూడా ఫస్ట్ ప్రధాన ఎజెండాలో ముందు పెట్టి దాని తర్వాత అన్నీ అడగాలి నా బాట ఏంది నిజంగా చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీలకు 5,000 కోట్ల రూపాయలు ఇస్తాను ప్రతి సంవత్సరం ఆయన గత పాలనలో 25,000 కోట్లు కాదు 5 ఐదులు ఎంత అవుతుంది 25 అవుతుంది కదా ఎవరైతే అలా మనమాట చెప్పినా కూడా చెప్తారు చెప్పాలా చెప్తా ఐదు బాటిల్ 25 బాటిల్ అయితే కదా 5 ఫుల్ 25 ఫుల్ బాటిల్ అయితేగా ఎవరు చెప్పాలని చెప్పాడు ఆ పిల్లలని చెప్తారు కింద 5 సీసాలు కళ్ళు సీసాలు అని పెడితే 25 సీసాలు అయినప్పుడు 25,000 కోట్ల రూపాయలు బీసీలకు ఇవ్యాలి అవునా లేదా మన 17,080 కోట్ల రూపాయలు ఇస్తే తతిమయ్యవరు ముక్కుల పోయినాయండి మళ్ళీ ఓపాన్ అకౌంట్ బజార్లో 5,900 కోట్ల రూపాయలు దాదాపు ఏముంది అనుకుంటా వీళ్ళు ఇచ్చింది 2,000 పై చిలుకు కోట్లు ఇచ్చారు 56% ఉందనుకు ఒక్కసారన్నా మనసు కొట్టాలిగా మనసు లేవండి బీసీల మీద ఎస్సీ బీసీల మీద ఈరోజు ఎస్సీల బడ్జెట్ 60,000 కోట్ల రూపాయలు ఉంటే 30,000 కోట్లు పెట్టి 30 కోట్లు ఎగనామం పెట్టారు అంటే ఎస్సులు బాగుపడవుడు బీసీలు బాగుపడవుడు మైనార్టీ బాగుడు ఎట్లా విభజించి పాలించాలనే చూస్తారు వాళ్ళ అభివృద్ధి చూసుకునాలే రెడ్ల సంఘంకు హ్యాబిట్స్లో ఉన్నదానికి 100 కోట్లు ఇంకో దానికి 100 కోట్లు దేవుని గుడికి 200 కోట్లు ఏది గుడంబకు 250 కోట్లు బతుకమ్మ కాండికి 100 కోట్లు ఎంబీసీలకు 1,000 కోట్లు ఇస్తా అని చెప్పి 250 కోట్ల రూపాయలు బయటికి ఇచ్చిపెట్టి ఒక్క ఎంబీసీకి ఇంతవరకు లేదు 6 సంవత్సరాల లోన్లు దాదాపు ఇప్పటికి 40 లక్షల ఫైల్స్ ఏమి ఉన్నాయనుకుంటా దాదాపు అవి ఇంతవరకు ఒక లోన్ ఇవ్వలేదు